కార్గిల్ యుద్ధం జరిగి ఇప్పటికీ 21 సంవత్సరాలు కావస్తోంది. 1999 లో పాకిస్తాన్ తో జరిగిన భీకర యుద్ధంలో నెల రోజుల పాటు మన సైనికులు పోరాడి తిరుగులేని విజయం సాధించారు. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు మరణించగా 1400 మందికి పైగా గాయపడ్డారు. ప్రతి ఏటా ఆ వీరులను గుర్తుకు తెచ్చుకుంటూ మన దేశ ప్రభుత్వం కార్గిల్ విజయ దివస్ ని నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమంలో మన దేశ ప్రధానితో పాటు మన సైనికాధికారులు ఆ యుద్ధంలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. వారితో పాటు యుద్ధంలో అనేక మంది సైనికులను కాపాడుతూ సైనికులను సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్తూ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ధీర వనిత మొట్టమొదటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మహిళా పైలట్ అయినటువంటి గుంజాన్ సక్సేనా. ఈ తరం యువతరానికి ఎంతో స్ఫూర్తినిచ్చే గుంజాన్ సక్సేనా జీవిత చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉండేటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. గుంజాన్ సక్సేనా 1975 లక్నోలో మిస్టర్ అశోక్ సక్సేనా మరియు మిస్సెస్ అశోక్ సక్సేనా గారికి జన్మించింది. సక్సేనాకి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆమె తండ్రి మరియు అన్నయ్య కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాళ్ళు. దీనితో సక్సేనాకి చిన్నప్పటి నుండి పైలట్ అవ్వాలనే డ్రీమ్ ఉండేది. తాను 5వ తరగతి చదివేటప్పుడు తన కజిన్ హెలికాప్టర్లోని కాక్పిట్ని చూపించాడు సక్సేనాకి. ఆ రోజు బలంగా అనుకుంది నేను పైలట్ అవ్వాలి అని. సక్సేనా ఎప్పుడు కొత్త బుక్స్ చదవడానికి కానీ కొత్త కొత్త ప్లేసెస్ చూడడానికి కానీ ఇష్టపడేది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు పైలట్ బేసిక్స్ నేర్చుకోవడానికి ఢిల్లీలోని ఒక ఫ్లయింగ్ క్లబ్లో జాయిన్ అయింది. తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవగానే ఐఏఎఫ్ జాబ్స్కి అప్లై చేయడం మొదలుపెట్టింది. కానీ ఆ టైంలో ఆడవాళ్ల నుండి వచ్చే అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా కష్టపడి 1994 ఐఏఎఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యింది. సక్సేనాతో పాటు 25 మంది ఆడవాళ్లు ఆమె బ్యాచ్లో జాయిన్ అయ్యారు. అప్పటి వరకు ఐఏఎఫ్లో ఉమెన్స్ బ్యాచ్ లేదు. సక్సేనా వాళ్ల బ్యాచే ఫస్ట్ బ్యాచ్. తన ట్రైనింగ్లో భాగంగా సక్సేనా ఉదంపూర్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ సరైన వసతులు ఉండేవి కావు. లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఎటువంటి రూమ్స్ ఉండేవి కావు. అక్కడ ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఫ్లయింగ్ ఆఫీసర్గా పోస్టింగ్ వచ్చింది. 5 సంవత్సరాలు గడిచాక 1999 ఇండియా పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. యుద్ధ వాతావరణంలో ఫిజికల్ మరియు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఆడవాళ్లను యుద్ధ వాతావరణంలోనికి అనుమతించేవాళ్ళు కాదు. కానీ ఆ సమయంలో ముందుగానే పాకిస్తాన్ సైనికులు కాశ్మీర్ ప్రాంతంలోకి చొరబడడం వలన ఇండియన్ ఆర్మీకి అందరి పైలట్లు అవసరం ఏర్పడింది. 25 సంవత్సరాలు ఉన్న సక్సేనాకి మొదటిసారి యుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చింది. యుద్ధంలో పాల్గొనే ముందు వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి కొన్ని రోజులు ఫోన్ చేయడం కుదరదు, ఉదంపూర్ వెళ్తున్నా అని చెప్పి యుద్ధానికి బయలుదేరింది. కొన్ని రోజుల తర్వాత న్యూస్ చూసి సక్సేనా తల్లిదండ్రులకు అర్థమైంది తన కూతురు యుద్ధంలో పాల్గొనబోతోంది అని. యుద్ధంలో పాల్గొంటే తమ కూతురు ప్రాణాలు పోతాయేమో అని తమ తల్లిదండ్రులు భయపడ్డారు. కార్గిల్ యుద్ధంలో భాగంగా ఇండియన్ ఆర్మీ 2 ఆపరేషన్స్ చేసింది. 1 ఆపరేషన్ విజయ్. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గాయపడ్డ సైనికులను పైలట్స్లను సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించడం, శత్రు దేశాల యొక్క సైనికుల కదలికలను గమనించడం, సైనికులకు అవసరమైన పరికరాలను అందించడం. 2 ఆపరేషన్ సేఫ్డ్ సాగర్. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం యుద్ధం చేసే సైనికులకు సహాయం చేయడం. సక్సేనాని ఆపరేషన్ విజయ్కి అసైన్ చేశారు. ఈ ఆపరేషన్ కోసం సక్సేనా చీతా హెలికాప్టర్ని యూజ్ చేశారు. ఈ హెలికాప్టర్స్ 5.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు. దీని ద్వారా బరువైన పరికరాలను తీసుకెళ్లడం మరియు శత్రు దేశ సైనికుల కదలికలను గమనించడం లాంటివి సక్సేనా మానిటర్ చేసేది. ఇలా ఒకసారి గాయపడ్డ సైనికులను తన హెలికాప్టర్లో ఎక్కించుకుంటుండగా పాకిస్తాన్ సైనికులు ఒక మిసైల్తో సక్సేనా హెలికాప్టర్పై దాడి చేశారు. కానీ సక్సేనా ఎంతో చాకచక్యంగా ఆ మిసైల్ దాడి నుండి తప్పించుకుంది. ఈ చీతా హెలికాప్టర్ దాడి నుండి తప్పించుకోవడానికి ఉపయోగపడతాయి కానీ తిరిగి దాడి చేయడానికి దానిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. ఇలా సక్సేనా తన ప్రాణాలకు తెగించి మరీ అనేక మంది సైనికులను కాపాడారు. సైనికులను తన హెలికాప్టర్లో ఎక్కించుకున్నాక సైనికులు ఆడ మగ అనే చూసే టైం కూడా ఉండేది కాదు. జస్ట్ ఒక థమ్స్అప్ సింబల్ చూపించి వీఆర్ గోయింగ్ టు ఫ్లై అని చెప్పి హెలికాప్టర్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఇలా 900 మందికి పైగా సైనికులను సక్సేనా గారు కాపాడారు. కార్గిల్ యుద్ధం 2 నెలల పాటు కొనసాగాక జూలై 26 1999 ముగిసింది. ఇండియా గెలవడం జరిగింది.
సక్సేనా ఈ యుద్ధంలో చూపించిన ధైర్య సాహసాలకు గుర్తుగా శౌర్య చక్ర అవార్డుతో సన్మానించింది కేంద్ర ప్రభుత్వం. ఈ అవార్డు సాధించిన మొట్టమొదటి మహిళగా గుంజాన్ సక్సేనా నిలిచింది. సక్సేనా సర్వీస్లో ఉన్నప్పుడు ఆడవాళ్లకు పర్మినెంట్ కమిషన్ లేకపోవడంతో 2004లో సక్సేనా ఐఏఎఫ్ని వేడాల్సి వచ్చింది. మనం కనే కలల కోసం ఏ విధంగా శ్రమించాలో, కష్టమైన పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలో అని తెలుసుకోవడానికి సక్సేనా జీవితం మనకి ఒక ఉదాహరణ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.